గత నేను చెప్పదలుచుకునేనండి ముఖ్యంగా నేను మాట్లాడేది ఏది ఏ ప్రభుత్వాలను గాని ఎవర్ని గాని ఇబ్బంది పెట్టడానికి అయితే కాదు నాది ఎవర్తో వ్యక్తిగత విభేదాలు ఎవర్తో ఉండను నాకు ఉన్నదల్లా ఏదైనా పాలసీల్లో ఏని ఇబ్బందులు ఉంటే వాటిని వేలెత్తి చూపించాల్సింది దాని తప్పు దాని ఎలా తప్పు పులు ఉంటే వాటిని చూపించే బాధ్యత నాపైన ఉంది ఒక పార్టీ స్థాపించినప్పుడు అంటే మనకి రాజకీయ నాయకులు గాని పొలిటికల్ పార్టీస్ గాని ఒక పాలసీ విధానంలో తప్పులు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందండి ఎప్పుడో పెద్ద మనుషులు ఒప్పందం అని చెప్పి తెలంగాణని ఆంధ్రప్రదేశ్ ని కలిపినప్పుడు అది రకరకాలుగా ఉల్లంఘించారని చెప్పి అన్ని ఫాలోయింగ్ చీఫ్ మినిస్టర్స్ గాని ప్రభుత్వాలు గాని దాని ప్రభావం ఎవరి మీద తాకిందంటే అసలు ఏ సంబంధం లేని జనరేషన్ తాకింది ఎప్పుడు ఒక పాతిక 30 సంవత్సరాల క్రితం చేసిన వాళ్ళ పాలసీల్ని అప్లై చేయలేకపోవటం అమలు చేయలేకపోవటం వల్ల దాని పర్యవసానం ఎవరు తగులుతుందంటే ఫాలోయింగ్ జనరేషన్స్ తగులుతుంది అని ఇప్పుడు నేను ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు వేలెత్తి చూపించాల్సి వస్తుంది అంటే ఈ రోజు మనం తీసుకునే ఒక నిర్ణయం రెండు రాష్ట్రాలుగా విడిపోయినాయి అనేక సమస్యల మధ్య ఈ రోజుకి సరైన విధానంలో వాళ్ళు మనల్ని విభజించలేదు దానివల్ల ఇంకా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని ఎందుకు చేయలేకపోయారంటే ఒక పాలసీని ఫాలో చేసేటప్పుడు సరైన విధి విధానాలతో చేయకపోతే దాని ప్రభావం ఫ్యూచర్ జనరేషన్స్ పడుతుంది అలాగే ఈ రోజు ప్రతి ఒక్కరు చేసే పాలసీలు గాని సరిగ్గా అమలు చేయలేకపోతే దాన్ని సరిగ్గా రాయలేకపోతే సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేకపోతే నేను ఈ తరం గురించి మాట్లాడి వచ్చే 5 సంవత్సరాల తర్వాత దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడుతుంది ఎందుకంటే ఇది నేనేదో గాల్లో మాట్లాడలేదు అప్పుడెప్పుడో పెద్ద మనుషులు ఒప్పందం సరిగ్గా అమలు చేయలేకపోతే ఈ రోజు ఈ రాష్ట్రం రెండుగా విడిపోయింది రెండు ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం ఇది ఇంకొకసారి ఈసారి రాష్ట్రాలుగా విడిపోకపోవచ్చు కానీ సోషల్ అన్రెస్ట్ వస్తుందా అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు నాకు తోచింది నేను ఆలోచించింది జనసేన పార్టీ తరఫున చెప్పడానికి నేను ఇక్కడ నిన్న మొత్తం ఏదైనా మాట్లాడతాను ఎప్పుడైనా